అందుకే నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ మటన్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఇలా మటన్ దమ్ బిర్యానీ కానీ చేశారంటే చాలా టేస్టీగా వచ్చి తీరుతుంది. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 2-3 గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కేజీ మటన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ని తీసుకోవాలండి. రైస్ని ముందుగానే కడిగేసుకుని 1 అరగంట నానబెట్టుకోవాలి. మటన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మటన్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కారం, పసుపు, మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మటన్ ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దీనిలో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటే ముక్క కూడా బాగా మెత్తగా ఉడుకుతుందండి. మూత పెట్టుకుని దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ను కూడా రెడీ చేసుకోవాలి. దీనికోసం 1 గిన్నెతో నీరు తీసుకుని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో బిర్యానీ స్పైసెస్ని కూడా వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకున్న తర్వాత ఈ వాటర్లోనే కొన్ని పుదీనా ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకుని నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. కనీసం 1 అరగంట అయినా రైస్ని నానబెట్టుకోవాలండి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకుని ఉడికించుకోవాలి. రైస్ని 60% వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇంకొక స్టవ్ పైన కర్రీని కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ ఇలా 60% ఉడికిన తర్వాత ఇలా కర్రీ దగ్గర పడింది కదా, దీనిలో రైస్ని పైన వేసేసుకోవాలి. 1 స్ట్రైనర్తో మొత్తం రైస్ అంతా ఈ కర్రీ పైన వేసేసుకోవాలి. ఇలా పైన అంతా రైస్ వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని పైన వేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ 1 అరకప్పు వరకు పైన వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగానే ఆయిల్లో ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని పైన వేసుకున్న తర్వాత దీనిలో 1 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అసలు స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా పైన వేసుకోండి. ఇలా వేసేసుకుని 30 మినిట్స్ వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పైన వాటర్ పెట్టుకుంటే ఆవిరి బయటకు పోకుండా బాగా ఉడుకుతుందండి. ఇలా 30 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా బిర్యానీ అంతా బాగా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి పైనుంచి కింద వరకు నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, రెసిపీ అయితే మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు మటన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.